హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. నేను ఇప్పుడు ఇండియాలో అయితే ఉన్నాను, తెలుసు కదా మీకు. 2 వీక్స్ అయిపోయింది వచ్చి, వీడియోలు అయితే ఏం చేయలేదు. నెక్స్ట్ ట్రిప్ కోసం అని చెప్పేసి వీసాలు అప్లై చేయడము అదంతా కొంచెం బిజీగా ఉండి వీడియోలు అయితే చేయలేదు, మీతోటైతే ఇంటరాక్ట్ కాలేదు, సారీ. అండ్ నెక్స్ట్ ట్రిప్కి అయితే ఆల్మోస్ట్ వీసాలు అయితే వచ్చేసినాయి, ఆ ప్రాసెస్ అంతా అయిపోయింది. మన నెక్స్ట్ ట్రిప్ అయితే ఇంకొక 1 వీక్లో అయితే స్టార్ట్ అయిపోతుంది, కంటిన్యూస్ వీడియోలు అయితే వచ్చేస్తాయి. సో నెక్స్ట్ ట్రిప్ ఏంటి, ఏ కంట్రీ అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు రివీల్ చేస్తాను. చాలా అడ్వెంచర్ కంట్రీ, చాలా అడ్వెంచర్ ఉండబోతుంది నెక్స్ట్ వీడియోస్లో అయితే. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మంచి మంచి వీడియోలు అయితే వస్తాయి. అండ్ ఈరోజు నాకు చాలామంది ఇన్స్టాగ్రామ్లో కానీ కామెంట్స్లో కానీ చెప్పిన విషయం ఏంటంటే, ఆఫ్రికాలో మీరు వీసాలు ఎట్లా మేనేజ్ చేశారు, ఎలా తీసుకున్నారు అని చెప్పేసి చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే ఎవ్రీ కంట్రీకి ఎప్పటికీ ఒక 6 మంత్స్కి అలా చేంజ్ అవుతూ ఉంటాయి రూల్స్ అన్నీ. సో మీకు ఈరోజు అయితే వీసాలు, నేను వెళ్ళిన 6 కంట్రీస్కి వీసాలు ఎలా తీసుకున్నాను, ఎలా అప్లై చేశానని చెప్పేసి మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఆఫ్రికా వెళ్ళినప్పుడు మాత్రం 6 కంట్రీస్ కవర్ చేశాను ఒక స్ట్రెచ్లో. అది టంజానియా, కెన్యా అండ్ బురుండి, రవాండా, ఉగాండా అండ్ ఇథియోపియా. ఈ 5 కంట్రీస్ వీసాలు అయితే మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు తర్వాత మెసేజ్ చేయండి. అండ్ నేను ఫస్ట్కి వెళ్ళిన కంట్రీ కెన్యా. కెన్యా మనకి ఇప్పుడు వీసా ఫ్రీ అనేది చేశారు. వీసా ఫ్రీ చేసినప్పటికీ కూడా వాళ్ళు $34 అనేది ఛార్జెస్ అయితే పే చేస్తున్నారు, ఫ్రీ అని చెప్పారు, కానీ ఛార్జెస్ అయితే పే చేయాల్సి వస్తుంది. దానికి ఈటీఏ ఫామ్ తీసుకోవాలి. ఈటీఏ ఫామ్ ఎలా అప్లై చేయాలి, ఏంటి అని చెప్పేసి నేను ఒక కంప్లీట్ డెడికేటెడ్ వీడియో అయితే చేశాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు వెళ్ళి ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. నా ప్లేలిస్ట్లో ఉంటుంది, కెన్యా ప్లేలిస్ట్లో. అండ్ కెన్యా ఈటీఏ తీసుకొని నేనైతే కెన్యాకి వెళ్ళిపోయాను. కెన్యాకి వెళ్ళిపోయిన తర్వాత అది నాకు 30 డేస్ వీసా ఇచ్చారు, 90 డేస్ వ్యాలిడిటీ, 30 డేస్ అయితే మనం స్టే చేయొచ్చు. ఒక 10 డేస్ ఉన్నాను కెన్యాలో. 10 డేస్ ఉన్న తర్వాత మ్యాక్సిమం నేను ల్యాండ్ బోర్డర్సే క్రాస్ చేశాను. ఇక్కడ ఒక ఆఫ్రికాలో చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, చాలా కంట్రీస్కి మనం ల్యాండ్ బోర్డర్ క్రాస్ చేసుకొని అయితే వెళ్ళొచ్చు. నేను కెన్యా నుంచి నమూంగా బార్డర్ నుంచి నేను టంజానియా అనేది ఎంటర్ అయ్యాను. బార్డర్ దగ్గర మనకి ఇది ఈ వీసా అప్లై చేసుకోవచ్చు $50 పెట్టేసి, లేకపోతే మనం ల్యాండ్ బోర్డర్ దగ్గర తీసుకోవచ్చు. ఈ వీసా అప్లై చేస్తే మాత్రం మనకి 30 డేస్ వ్యాలిడిటీ వస్తుంది. ల్యాండ్ బోర్డర్ క్రాస్ చేసినప్పుడు మనకి 90 డేస్ ఉండొచ్చు కంట్రీలో, $50 అయితే పే చేయాలి తీసుకుంటారు వాళ్ళు. సో మనకి 90 డేస్లో మనము ఈస్ట్ ఆఫ్రికాలో ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ 90 డేస్లో మనము మళ్ళీ కెన్యాకి వెళ్ళి రావచ్చు, మళ్ళీ ఉగాండాకి వెళ్ళి రావచ్చు. ఈ ఈస్ట్ ఆఫ్రికా కంట్రీలో మనం 90 డేస్ ట్రావెల్ చేసి మళ్ళీ టంజానియాకి వచ్చేయచ్చు. ఆ ఫెసిలిటీ అయితే ఉంది టంజానియా. నేను టంజానియాలో కొన్ని ప్లేసెస్ హజ్దాబే ఇంకా దరసలేం అవన్నీ కవర్ చేసుకొని డైరెక్ట్ నేను బురుండి బార్డర్కి అయితే వెళ్ళిపోయా. బురుండి బార్డర్కి వెళ్ళిన తర్వాత బురుండి బార్డర్ కూడా ల్యాండ్ బార్డర్ క్రాస్ చేశాను. అది కూడా ఈ వీసా ఉంది, ముందే అప్లై చేసుకోవచ్చు లేకపోతే ల్యాండ్ బార్డర్ దగ్గర తీసుకోవచ్చు. దానికి ఏంటంటే ఇక్కడ ఒకటి ట్విస్ట్ ఏంటంటే, చిన్న కంట్రీ, పూర్ కంట్రీ అయినా కూడా దానికి 3 డేస్కి మనం $40 పే చేయాలి ఓన్లీ. మనకి $40 ఇస్తే 3 డేస్ మాత్రమే ఉండాల్సి వస్తుంది, 4th డే మనం బయటకు వచ్చేసేయాలి. ఒకవేళ మీరు 90 డేస్ ఉండాలనుకుంటే మనం బార్డర్ దగ్గర $40 పే చేసిన తర్వాత మళ్ళీ సిటీ భుజుంబురాకి వెళ్ళేసి మనము ఇంకొక $50 పే చేస్తే వాళ్ళు రెన్యువల్ చేస్తారు, మనం అప్పుడు 90 డేస్ అయితే ఉండొచ్చు. ఇది బురుండి వీసా. అండ్ బురుండిలో నేను ఒక 3 డేస్ స్టే చేశాను, 5 డేస్ స్టే చేశాను, ఎక్స్ట్రా స్టే చేశాను. దానికి వాళ్ళు $10 నా దగ్గర ఎక్స్ట్రా పే చేసుకున్నారు, సో ఇల్లీగల్గా ఉన్నా అని చెప్పేసి. సో ఎప్పుడైతే ఆ పని చేయకండి, వీసా వ్యాలిడిటీ ఎంత ఉంది ఏంటి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయించుకోండి. నాకు అప్పుడు మెన్షన్ చేయలేదు కాబట్టి నాకు కొంచెం సీన్ అయిపోయింది. సో అక్కడ నుంచి నేను రవాండాకి వెళ్ళాను. రవాండా అనేది మన ఇండియన్స్కి ఫ్రీ, వీసా ఫ్రీ కంట్రీ. మనం డైరెక్ట్ పాస్పోర్ట్ ఉంటే సరిపోతుంది, డైరెక్ట్ వెళ్ళేసి మనకి నో ప్రాబ్లం, వాళ్ళు మనకి వీసా ఆన్ అరైవల్ ఇచ్చేస్తారు. అది మనం 30 డేస్ ఉండొచ్చు రవాండాలో. రవాండా కొంచెం ఎక్స్పెన్సివ్ కంట్రీ,
సో బట్ దానికి మనం ఈ వీసా ఏం పే చేయని అవసరం లేదు, వీసాకి మనీ. సో రవాండా వీసా ఇది. దాని తర్వాత ఉగాండాకి వచ్చాను. ఉగాండా దగ్గర మళ్ళొక ట్విస్ట్ ఏంటంటే మనకి వీసా ఆన్ అరైవల్ లేదు, వీసా ఆన్ అరైవల్ లేదు. మళ్ళీ ఈస్ట్ ఆఫ్రికా వీసా ఉంటే ఎంటర్ అవ్వచ్చు. ఈస్ట్ ఆఫ్రికా వీసా అంటే ఏంటంటే ఉగాండాకి, కెన్యాకి అండ్ రవాండాకి, ఈ మూడు కంట్రీలకి ఒక వీసా ఉంటుంది, అది ఈస్ట్ ఆఫ్రికా వీసా. ఆ ఈస్ట్ ఆఫ్రికా వీసా వచ్చేసి $100 పే చేయాలి. ఈ త్రీ కంట్రీస్ మల్టిపుల్గా తిరగచ్చు. సో ఆ వీసా ఉంటే మాత్రం మనకి ఉగాండాలో ఎంటర్ అవ్వచ్చు. బట్ ఆ వీసాకి కూడా మనం ఫస్ట్ కెన్యాలోనే ఎంటర్ అయ్యి ఇవన్నీ ట్రావెల్ చేయాలి. సో ఈస్ట్ ఆఫ్రికా వీసా తీసుకుంటే యూజ్ ఏంటంటే మీరు ఈ కంట్రీస్లో మల్టిపుల్గా 90 డేస్ వరకు ఎన్నిసార్లు అయినా అటు నుంచి ఇటు నుంచి అయితే వెళ్ళచ్చు. సో ఉగాండా అప్పుడు నేను ఆల్రెడీ ఈ వీసా అప్లై చేశాను. ఈ వీసా అప్లై చేస్తే నాకు ఒక 4 డేస్లో వచ్చేసింది. దానికి మనం $50 అయితే పే చేయాలి ఉగాండాకి. సో నేను ఉగాండాలో ఒక 5 దగ్గర 10 డేస్ ఉన్నాను. 10 డేస్ ఉన్న తర్వాత మళ్ళీ కెన్యాకి వచ్చాను. సేమ్ ఈటీఏ, నేను ఆల్రెడీ ఫస్ట్ చెప్పాను కదా ఈటీఏ, ఆ ఈటీఏ తీసుకొని మళ్ళీ నేను కెన్యాకి అయితే ఎంటర్ అయిపోయాను. సేమ్ ల్యాండ్ బోర్డర్ క్రాస్ చేసుకొని ఈటీఏ. ఒకవేళ మీకు ఆ ఈటీఏ నాకు 30 డేస్ ఇచ్చారు వ్యాలిడిటీ నాకు ఇమ్మిగ్రేషన్లో, అది ఒకవేళ మీకు 90 డేస్ ఇస్తే మాత్రం, సో ల్యాండ్ బోర్డర్ దగ్గర అయితే 90 డేస్. ఇక్కడ విషయం ఏంటంటే ప్రతి ల్యాండ్ బోర్డర్ దగ్గర అయితే మీకు స్టే ఎక్కువ రోజులు వస్తాయి అన్నమాట. వీసా వీసా స్టే చేయడం అనేది మనకి ఎక్కువ రోజులు వస్తుంది. మామూలుగా ఆన్లైన్లో అప్లై చేస్తే 30 డేస్ ఉండొచ్చు. మనము ల్యాండ్ బోర్డర్ క్రాస్ చేసినప్పుడు నాకు ప్రతిసారి 90 డేస్ అనేది స్టే ఇచ్చారు. సో ఆ వీసా తీసుకొని నేను కెన్యాలోకి ఎంటర్ అయిపోయాను. కెన్యాలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇథియోపియాకి వెళ్ళాను. ఇథియోపియా వీసా వచ్చేసి ఇథియోపియా కూడా ల్యాండ్ బోర్డరే క్రాస్ చేశాను. దానికి మనకి ల్యాండ్ బోర్డర్ దగ్గర మనకు వీసా ఆన్ అరైవల్ లేదు. ఒకవేళ ఫ్లైట్లో వస్తే కనుక వీసా ఆన్ అరైవల్ ఉంది, కానీ ల్యాండ్ బోర్డర్ దగ్గర వీసా ఆన్ అరైవల్ లేదు. అందుకని చెప్పేసి మనం ముందు రోజు, అంటే అది ఈజీగానే వస్తుంది, మ్యాక్సిమం వన్ డే పడుతుంది అంతే. మీరు ల్యాండ్ బోర్డర్కి ఈరోజు వెళ్తా అనంటే ముందు రోజు అప్లై చేసుకుంటే మీరు వెళ్ళేసరికి ఆ వీసా అనేది మీకు వచ్చేస్తుంది. బెటర్ మీరు ఒక 2 రోజుల ముందు అప్లై చేసుకునేదంటే ఆన్లైన్లో పే చేస్తే $83 అనేది పే చేయాలి విత్ ట్యాక్సెస్. సో అది పే చేసిన తర్వాత వెళ్ళొచ్చు. నేను ఇథియోపియాలోకి ఎంటర్ అయిపోయాను. ఎంటర్ అయిపోయి మొత్తం ఒక 10 డేస్ విజిట్ చేసేసి మళ్ళీ నేను బ్యాక్ అయిపోయాను. సేమ్ కెన్యాకి వచ్చిన ప్రతిసారి మనకి ఈటీఏ అనేది అవసరము. ప్రతిసారి నేను 3 టైమ్స్ కెన్యా విజిట్ చేశాను. ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు, దాని తర్వాత ఇథియోపియాకి వెళ్ళినప్పుడు. ప్రతిసారి నాకు 3 సార్లు నేనైతే ఈటీఏ అయితే తీసుకున్నాను. ఈటీఏ తీసుకొని అయితే కెన్యాలోకి ఎంటర్ అయిపోయాను. ఇది నాకు వీసా ప్రాసెస్ చేయడానికి అయిన కంప్లీట్ మనీ. ఏమంటారు, కెన్యాకి 3 సార్లు $34 అండ్ ఈ ఇథియోపియాకి $83 అండ్ రవాండాకి ఫ్రీనే, బురుండికి $30 అండ్ టంజానియాకి $50 అండ్ ఉగాండాకి $50. ఇవన్నీ నాకు వీసాకైన మనీ ఎంటైర్ ఆఫ్రికా ట్రిప్లో. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు వీసాలకి అప్లై చేసేటప్పుడు ప్రతి ఒక్క విషయాన్ని చూసి అప్లై చేయండి. ఏ మిస్టేక్ అయినా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. నేమ్స్ అయినా పాస్పోర్ట్లో ఎలా ఉందో మీరు అలానే అప్లై చేయండి. నేను ప్రతిసారి నేను మీకు స్పెషల్గా చెప్తాను, ఏ చిన్న మిస్టేక్ అయినా వాళ్ళకి దొరికిపోవడానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళు అదే మెన్షన్ చేసి ఇబ్బంది పెడతారు. సో అందుకని చెప్పేసి పాస్పోర్ట్లో నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అండ్ ఏ బ్యాక్గ్రౌండ్, కొన్ని వీసాలకు అప్లై చేసినప్పుడు వైట్ బ్యాక్గ్రౌండ్ అడుగుతారు, కొన్ని వీసాలకు అప్లై చేసినప్పుడు అట్లా మెన్షన్ చేయరు. ఒకసారి చదువుకొని మీరు వీసాలు అయితే అప్లై చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే వీసాలకు అప్లై చేసినప్పుడు పేమెంట్ మోడ్ అనేది మంచిగా కార్డుల త్రూ చేయడం అనేది బెస్ట్. నేనైతే అన్ని కార్డ్స్ నుంచే చేసేసాను, ఇంటర్నేషనల్ కార్డు యూజ్ చేసి. సో ఇది నేను వీసాలు తీసుకున్న ఇన్ఫర్మేషను. అండ్ వీసాలు అనేటివి ఒక నేను ఒక లిస్ట్ అనేది కింద ఇస్తాను మీకు.
అందులో చూసి మీరైతే ఏ దీనికి వీసా ఫ్రీ, ఏ దీనికి వీసా ఆన్ అరైవల్ చూసుకొని వెబ్సైట్లో సెర్చ్ చేసుకొని వీసాలు అనేటివి అప్లై చేయండి. చాలా సింపుల్. చాలామంది అనుకుంటారు వీసా అప్లై చేయడం అనేది చాలా డిఫికల్ట్ అది ఇది అని చెప్పేసి, జస్ట్ 5-10 మినిట్స్లో అయిపోతుంది. బ్రోకర్లని వాళ్ళని వీళ్ళని అప్రోచ్ అవ్వాల్సిన అవసరమే లేదు. సో మీరు వెబ్సైట్ కానీ మంచిగా గవర్నమెంట్ వెబ్సైట్లో చెక్ చేసి అప్లై చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, మనము అఫీషియల్ సైట్స్ అనేటివి చాలా మట్టు కిందికి వచ్చేస్తాయి. మనం గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు అఫీషియల్ సైట్స్, మామూలుగా ప్రైవేట్ సైట్స్ అనేది పైన వస్తాయి, అఫీషియల్ సైట్స్ అనేటివి కింద వస్తాయి. మీరు దాన్ని చూసి చూసి అవేంటి గవర్నమెంట్ సైటా కాదా అని కన్ఫర్మ్ చేసుకొని అప్లై చేయండి. సో లేకపోతే ప్రాబ్లం అయిపోతుంది. నా ఫ్రెండ్కి శ్రీలంక అప్లై చేసినప్పుడు అదే ప్రాబ్లం అయింది. అది వేరే ప్రైవేట్ సైట్కి వెళ్ళేసి $80 పే చేయాల్సి వచ్చింది. సో అందుకని చెప్పేసి గవర్నమెంట్ సైట్లు 1-2 సార్లు చెక్ చేసుకొని వీసా అనేది అప్లై చేసుకోండి. పెద్ద చాలా పెద్ద విషయం ఏం కాదు. అండ్ ఆఫ్రికాలో మీరు ఏ కంట్రీకి మీరు వెళ్ళాలనుకున్నా ఎల్లో ఫీవర్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో మీరు ఎల్లో ఫీవర్ సర్టిఫికేట్తో మాత్రమే ఈ ఆఫ్రికా అనేది ట్రావెల్ చేయగలుగుతారు. లేదు అంటే మీకు వీసాలు కూడా మీకు అప్రూవ్ కావు. చాలా మట్టుకైతే ఫస్ట్ అడిగేది ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ అండ్ పోలియో వ్యాక్సినేషన్. ఇంకొకటి ఏంటంటే, బురుండీలో అండ్ ఇంకా ఇథియోపియాలో ఇంకా రవాండాలో, ఈ 3 కంట్రీస్లో నాకు ఎల్లో ఫీవర్తో పాటు అండ్ పోలియోతో పాటు నాకు కోవిడ్ సర్టిఫికేట్ కూడా అడిగారు. సో కోవిడ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లై చేసేటప్పుడు ఆ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయండి. సో ఇది ఇన్ఫర్మేషన్ వీసాల గురించి. మీకు ఏమన్నా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. సో వీసాలు అనేటివి అప్లై చేయడం చాలా సింపుల్. చాలామంది బ్రోకర్లకు ఇచ్చేసి చాలా చాలా మనీ అయితే పే చేస్తారు. అదంతా ఏం అవసరం లేదు. అంత డిజిటలైజ్ అయిపోయినాయి, ఈజీగా అప్లై చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో ఇది ఈ వీడియో అయితే ఇక్కడతోటి కంప్లీట్ చేసేస్తున్నా. అండ్ మీరైతే నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. ఈసారి అయితే బ్రేక్ ఇవ్వను, మంచిగా కంటిన్యూస్గా వీడియోలు చేస్తాను. మంచి మంచి కంట్రీస్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం, వీడియోలు కూడా మంచిగా తీద్దాం. సో మళ్ళీ వీడియోలు అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. ఉంటా, బాయ్, టేక్ కేర్.